केंद्र एन्निकल संघमेंटि चंद्रबाबु की पॉजिटिव न्यूस चेप्पडमेंटि एलक्षन कमीशन आफ् इंडिया चेसिनटुवंटि आ संचलन प्रकटन एंटि इदि जमिलि एन्निकल गुरिंचेना लेक एपीलो जरगबोतुन्नटुवंटि स्थानिक संस्थल एन्निकल गुरिंचा ई व्यवहारं एमिटो ओकसारि चूद्दां रंडि। దేశంలో జెమిలి ఎన్నికల మీద చర్చ ఏ రోజుకి ఆ రోజు ఎక్కువ అవుతూ ముందుకు సాగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం। నరేంద్ర మోడీ సైతం ఈ విషయం మీద పట్టుబట్టి కూర్చున్నారని బీజేపీ పార్టీ అమిత్ షా వీరందరూ కూడా ఇది ఎలాగైనా సరే ఇండియాలో ఇంప్లిమెంట్ చేసి ప్రపంచం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ డెమోక్రసీ అలాగే దేశం యొక్క డెమోక్రసీ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే మాట వినిపిస్తూనే ఉంటుంది। అధికారంలో లేని వారు ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని సహజంగానే ఎదురు చూస్తూ ఉంటారు। దాంతో వారందరూ కూడా ఈ ఎమ్మెల్యే ఎన్నికల గురించి కాంగ్రెస్ లాంటి వారు కూడా సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది। కానీ అధికారం ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు మాత్రం జెమిలి రాదని అనుకుంటున్నారు। ప్రస్తుత పరిస్థితులు మాత్రం అలా కనిపించట్లేదు। కేంద్రం ఈ విషయం మీద చాలా సీరియస్గా జెమిలి ఎన్నికల గురించి చర్చిస్తోందన్న ప్రచారం ఊపందుకుంటోంది। దీనికి సపోర్టుగా ఆజ్యం పోస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ అంశంపై సంచలన ప్రకటన చేసింది। జెమిలి ఎన్నికల నిర్వహణకి మేము సిద్ధంగానే ఉన్నాం, పార్లమెంట్లో ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే అప్పుడు ఎన్నికలు నిర్వహించేస్తాము అని ఒక పెద్ద ప్రకటన చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా। ఎవరో కాదు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా కూడా దీనికి సంబంధించి ప్రకటన చేశారు। భారతీయ జనతా పార్టీ ఒక దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి విధానాన్ని తేవాలని చాలా పట్టుదలతో ఉంది మొదటి నుంచి। అందుకోసం ఆ ప్రణాళిక ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తుంది। కరోనా కారణంగా ప్లాన్లు వాయిదా వేస్తారని చాలామంది అనుకున్నారు, కానీ అలాంటి ఆలోచన లేదని వెనకడుగు వేసే అవకాశం కూడా లేదన్న అభిప్రాయం బీజేపీ నేతలు కూడా ఇప్పుడిప్పుడే మొదలైంది। పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఇలా ప్రతి ఒక్క ఎన్నిక ఒకేసారి ఎన్నిక జరగాలనేది మోడీ యొక్క అభిలాష। ఇలా జరిగితే మళ్ళీ మళ్ళీ ఎన్నికల యొక్క ప్రస్తావన రాదని, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టవచ్చని ఆయన దీనికి సంబంధించి ఒక లాజిక్ చెప్తున్నారు। ఏదేమైనా మోడీ ఏమీ స్వార్థం లేకుండా తన పనులను ముందుకు తీసుకెళ్తారని నమ్మలేం। ఇందులో మౌలికమైన సమస్యలు చాలా ఉంటాయి। ఇప్పటికే లా కమిషన్ వేసి దీనిపై కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు। ముందస్తుగా జెమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పదవీ కాలాన్ని తగ్గించాలని, మరికొన్నింటిని పొడిగించాల్సి ఉంటుంది। దీనికోసం రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది। ప్రస్తుతం కేంద్రం తలుచుకుంటే రాజ్యాంగ సవరణ చాలా సులువు అవుతుంది, అందుకే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని, ఎట్టి పరిస్థితుల్లో జెమిలి ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది। ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత పెరిగిపోయిందని టీడీపీ ఆరోపిస్తుంది। ఈ క్రమంలో చంద్రబాబుకి గనక ఎమ్మెల్యే ఎన్నికలు మళ్లీ వస్తే అది ఖచ్చితంగా ఆయనకి ఫర్ అవుతుందని టీడీపీ శ్రేణులు నమ్ముతున్నాయి।